ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. హర్మన్ సేన బంగారు పథకం గెలవటం ఖాయమని అనుకున్నారు. కానీ టీమిండియాకు యాంటీ క్లైమాక్స్ ఎదురైంది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించినా ఫైనల్లో మాత్రం నిరాశ తప్పలేదు. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత్ గట్టిగానే పోరాడింది. కానీ చివరకు ఆసీస్ ముందు నిలవలేకపోయింది. బంగారు పథకాన్ని గెలిచే అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకుంది. నిజానికి సెమీస్లో ఇంగ్లాండ్ను ఓడించాక ఫైనల్లోనూ భారత్ అదరగొట్టేస్తుందని అభిమానులు భావించారు. టోర్నీ మొత్తంగా టీమిండియా సమిష్టిగా రాణించడంతో ఫైనల్లోనూ తిరుగుండదనుకున్నారు. అయితే అభిమానులకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అయితే బెత్ మూనీ, మెగ్ లానింగ్ దుమ్ము రేపారు. భారత బౌలర్లను ఓ ఆటాడేసుకున్నారు. రెండో వికెట్కు 74 పరుగులు జోడించాక మెగ్ లానింగ్ అవుట్ అయింది. ఈ దశలో తాలియా, మెగ్రాత్, గార్డ్నర్తో కలిసి బెత్ మూనీ జోరు కొనసాగించింది. అయితే 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర బెత్ మూనీ పెవిలియన్ చేరింది. ఈ టైంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆసీస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. రేణుకా సింగ్, స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. టార్గెట్ చేజ్ లో భారత్ కు ఆరంభం నుంచి దెబ్బ మీద దెబ్బ తగిలింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ మాత్రం పోరాడింది. ఆసీస్ బౌలర్లను కాన్ఫిడెంట్ గా ఫేస్ చేసింది. ఓ దశలో భారత్ గెలుస్తుందేమో అనిపించింది. కానీ హర్మన్ ప్రీత్, రోడ్రిక్స్ మినహా మిగతా ప్లేయర్లు రాణించలేదు. దీంతో భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ వృధా అయింది. హర్మన్ ప్రీత్ మొత్తం 43 బంతులు ఎదుర్కొని 65 పరుగులు చేసింది. మొత్తానికి బంగారు పథకం గెలుస్తుందనుకున్న టీమిండియా సిల్వర్ మెడల్కే పరిమితమైంది.